ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ మూలో పేపర్ మిస్ అయింది, చూసుకోలేదు. క్లయింట్స్ డీల్ క్యాన్సిల్ చేసుకునేసరికి అశోక్ గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆయనకి మళ్ళీ నా మొహం ఎలా చూపించాలో నాకు అర్థం కావడం లేదు. అశోక్ గారితో ప్రాబ్లం లేదు ప్రతాప్, అతను ఇప్పుడు కోపంగా ఉన్నా ఆ సిచ్యువేషన్ అతనికి తెలుసు కాబట్టి మెల్లిగా అర్థం చేసుకుంటారు. కానీ ఆ కీర్తి అలా కాదు కదా, తను చేసే తప్పులకు కూడా మనల్ని కార్నర్ చేయాలని చూస్తోంది. అలాంటిది మన వల్లే తప్పు జరిగితే ఊరుకుంటుందా? ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనల్ని అమూల్యకి కంప్లీట్ గా దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. అమూల్యకి మన మీదున్న నెగటివ్ ఫీలింగ్ ఎలా పోగొట్టాలో తెలియక మనం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఆ ఇంటితో మనకి సంబంధం ఉన్నది కేవలం ఆ బిజినెస్ ద్వారానే ప్రతాప్. అది కూడా తెగిపోతే ఇంకా మనకి అమూల్యని కలిసే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పటికే మనం తనని డబ్బుల కోసం అమ్మేసుకున్నామనుకుని అమూల్య మనల్ని ద్వేషిస్తోంది. ఇప్పుడు ఆ కీర్తి అన్నట్టు అమూల్యని మనకి అప్పగించలేదన్న పగతోనే మనం వాళ్ళ బిజినెస్ ని లాస్ చేయాలని చూసామని అమూల్య నమ్మితే తన జీవితంలో మనల్ని క్షమించదు. చిన్న పొరపాటు కూడా మనకిప్పుడు పెద్ద సమస్యల్లా మారి ప్రమాదం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతాప్. నాకెందుకో ఆ పేపర్స్ కీర్తియే దాచుంటుందేమో అనిపిస్తుంది. నా చేతిలోంచి ఫైల్ పడిపోయినప్పుడు పేపర్స్ తీసివ్వడంలో తను నాకు హెల్ప్ చేసింది. అప్పుడు నేను క్యాజువల్గా తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు హెల్ప్ చేసే వంకతో అశోక్ గారి దగ్గర నన్ను బ్యాట్ చేసే స్కెచ్ వేసిందని అర్థమవుతుంది. నిజంగా కీర్తి ఆ పని చేసినా చేసింటుంది, అందులో ఆశ్చర్యం లేదు ప్రతాప్.